చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఆత్మీయులం అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారికి నేను ఇంద్రానే ఒక సెన్సేషనల్ ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రాసిన వాడిని. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. నేను అప్పటికే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నా క్యాస్ట్ ఏదో ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల సినిమా ఫీల్డ్లో ఎవరికి కూడా నా కులం ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్రా అనే ఆల్ టైమ్ రికార్డ్ రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా, తోటి కులస్తుడికి వాళ్ళేంట్రయ్యా బాబు, మీకు పీకేది మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మా ఇంటి పేరు ఆకుల, ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులయే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులైపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ, ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా, ఏ మీరైనా నటులు, మీ అభిమానుల్లో నటులు లేరా, డాన్సర్లు లేరా, ఫైటర్లు లేరా, నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోన్ చేసి, అయ్యా మీలో కూడా నటులు ఉన్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావిడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. పద్మవిభూషణ్ వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయటానికి ఈరోజు ఉదయం అన్నయ్యని కలవటం జరిగింది. ఈ భూమి మీద పుట్టినటువంటి అందరూ అని చెప్పను, కానీ కొంతమంది ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు, తప్పుగా మాట్లాడతారు అన్నది నగ్న సత్యం. దాదాపు 45 సంవత్సరాల వయసున్న నేనే నన్ను నమ్మి నాకు ఇంద్రా సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సంబడి, పేర్లు చెప్పను, మాట్లాడటం వల్ల నా భార్య, నా బిడ్డలు, సమాజం, నా చెల్లెలు, నా బావ, నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి, మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను ఎంతో చాలా మదనపడ్డాను. క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడి ముందు, స్నేహితుల ముందు నాలో నేను అంతర్మదనం చెందాను. ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం, కలవటానికి ఈరోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం, నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి, నా కొడుకు గురించి,
నా కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని, ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను. పెద్ద మనసుతో క్షమించటమే కాకుండా ఎంతో ఆప్యాయతగా, కుటుంబ విషయాలే కాకుండా కథలేమన్నా రాస్తున్నావా చిన్ని అని దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అన్నయ్య, ఇంకెప్పుడు ఈ పెదాల నుంచి ఎవరిని తప్పు మాట్లాడనని మనస్ఫూర్తిగా మరొక్కసారి క్షమించమని అడుగుతూ, కలిసి పనిచేద్దాము, ఏమన్నా కథలుంటే చెప్పమన్నారు. ఈసారి మీతో చేయబోయేది, మీకు రాయబోయేది ఈ భారతదేశం గుర్తుపెట్టుకోవాలని, మీకు ఇంకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నయ్య. వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ మీ తోబుట్టుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్, ఎక్స్ట్రీమ్లీ సారీ. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.